హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో శనగపప్పు పూర్ణంతో భక్ష్యాలు ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది కొత్తగా చేసే వాళ్ళైనా సరే ఈజీగా చేసేస్తారండి. చూడండి, ఇదైతే ఒకటి నేను ఇలా చుంచి చూపిస్తున్నాను. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఫస్ట్ అయితే నేను ఇది మనము పూర్ణంకి పైన పిండి తడపడానికి పూరీల పిండి తీసుకున్నానండి. నేను ఇది 1 1/2 కప్పు తీసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసి ఆయిల్ వేసి దీన్ని ఫస్ట్ దీన్ని బాగా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటర్ వేయాలి. వాటర్ వేసి ఈ పిండిని చపాతి పిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి, కొంచెం మెత్తగా ఉండాలి. మధ్యలో ఒకసారి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి తడిపాను. ఇదంతా మంచిగా తడిపిన తర్వాత మళ్ళీ కొంచెం పైనుంచి ఆయిల్ వేసి పిండి అంతా కూడా పట్టేటట్టు ఆయిల్ వేసి దీన్ని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇది ఒక్కదాన్నే మొబైల్ లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని చేస్తున్నానండి, అందుకే కొంచెం షేక్ అవుతుంది. ఇప్పుడు మనం పూర్ణం కోసం లోపల స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాం. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు శనగపప్పు తీసుకున్నాను. శనగపప్పు తీసుకున్న తర్వాత దీన్ని పప్పునంతా బాగా కడిగి ఒక అదే కప్పుతో నేను 1 కప్పు వాటర్ వేసి నానబెడుతున్నాను. ఫస్ట్ మనం పిండి ఏ కప్పుతోనైతే తీసుకున్నామో పప్పు కూడా అదే కప్పుతో తీసుకోవాలి. ఇప్పుడైతే ఇది నేను నైట్ నానబెట్టాను. నైట్ నానబెట్టిన తర్వాత మార్నింగ్ చూస్తే ఇలా నానిపోతుంది, మంచిగా నానుతుంది పప్పు. నానిన తర్వాత దీన్ని కుక్కర్లో వేసి ఉడకనివ్వాలి. 3 విజిల్స్కి ఉడకనివ్వాలి. ఉడికితే మంచిగా ఉడుకుతుంది. కుక్కర్ విజిల్ పెట్టేసి ఉడకనివ్వాలి. 3 విజిల్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీయాలి. ఇలా మంచిగా మెత్తగా ఉడికింది. ఇందులో మనకి వాటర్ ఎక్కువైనాయి కాబట్టి జాలిలో వేసుకొని ఇలా వడగట్టుకోవాలి. ఈ కింద మనకు వాటర్ కూడా వేస్ట్ కావండి, అది కూడా పప్పు కట్టుచారు అని చేస్తారు, అది కూడా చాలా బాగుంటుందండి. ఇలా మన పప్పు అంతా కూడా మిక్సీలో వేసిన తర్వాత 1 కప్పు పప్పు తీసుకున్నాం కదా, అదే కప్పుతో బెల్లం కూడా తీసుకున్నాను. దీన్ని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత దీంట్లో ఈ మనం ఇప్పుడు గ్రైండ్ చేసిన పప్పుని ఇందులో వేయాలి. మీకు ఇష్టమైతే యాలక్కాయలు వేసుకోవచ్చండి. మా పిల్లలు వద్దన్నారని నేను ఊరుకున్నాను. తర్వాత వాళ్ళు మళ్ళీ వేయమంటే ఇది వేసాను. అక్కడక్కడ మీకు ఇక్కడ కనిపించే ఉంటుంది కొంచెం యాలకులు. ఇది ఉడకడానికి మనకు 6 నుండి 7 నిమిషాలు పడుతుంది. ఉడికిన తర్వాత ఇదంతా కూడా ఇలా చేసి పెట్టుకోవాలి, తొందరగా చల్లారుతుంది అన్నమాట. ఇది చల్లారిన తర్వాత స్పూన్తో ఇలా అంతా కూడా దగ్గరికి చేసుకోవాలి. మనము చేసుకున్నప్పుడు మీకు ఇలా ఒకసారి చూపిస్తాను నేను చేతితో కూడా. మనం ఇలా పట్టుకుంటే ముద్దలాగా ఇలా రావాలన్నమాట, మరీ గట్టిగా కాకుండా ఇలా రావాలి. ఇలా వస్తే మనకు పూర్ణము పర్ఫెక్ట్గా ఉన్నట్టే. ఈ లోపల మనకి ఈ పిండి కూడా నానింది. పిండి నానిన తర్వాత ఇలా ఉంటుంది చూడండి. మనం ఇలా అంటుంటే కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు పిండిని 1 నిమ్మకాయంత సైజు తీసుకొని ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక కవర్ పైన కానీ, ఇది నేను ఒకటి ఇస్తారాకు తీసుకున్నానండి, దీనిపైన కొంచెం ఆయిల్ వేసి మన చేతిని కూడా కొంచెం ఆయిల్లో ముంచి ఈ పిండిని ఇలా పెట్టేసి ఇందాక మనం చేసుకున్న ఈ పూర్ణాన్ని కూడా ఇది 1 నిమ్మకాయంత సైజు వేసుకొని ఇందులో పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇలా ఒక ముల్లెలాగా చేసుకోవాలన్నమాట. ఇలా చేసిన తర్వాత పైన కొంచెం మనకి ఈ పిండి ఎక్స్ట్రా వస్తుంది కదా, ఈ ఎక్స్ట్రా వచ్చిన పిండిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ప్రెస్ చేయాలి. మీకు ఇలా ప్రెస్ చేయడం రాకపోతే దీనిపైన ఒకటి మన కిరాణము సామాన్ ఏదైనా తెచ్చుకున్నప్పుడు వస్తుంది కదండి సన్నపు కవరు, ఆ కవర్ను కూడా ఇలా నాలుగా కట్ చేసి మీరు వేసి ఇలా ప్రెస్ చేయొచ్చు. ఇదైతే చాలా ఈజీ అండి. ఇలా ప్రెస్ చేస్తుంటే ఎంత స్మూత్గా ఇది పక్కకు ఇలా వచ్చేస్తుందో చూడండి. ఇలాగైతే ఎవరైనా చేసేస్తారండి, మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎంత అయ్యో నాకు ఇది భక్ష్యాలు ప్రెస్ చేయడం రాదు అనుకున్న వాళ్ళు ఇలా ఒక కవర్ని ఇట్లా కట్ చేసి దీని మీద వేసి ఇట్లా ప్రెస్ చేసి చూడండి ఎంత బాగా వస్తాయో. ఇప్పుడైతే ఇది మనకు ప్రెస్ చేయడం అయిపోయింది కదా. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకున్నాను. పాన్ పెట్టుకొని దానిపైన నెయ్యి వేసి, మీకు నెయ్యి ఇష్టమైతే నెయ్యి, నూనె ఇష్టమైతే నూనె, ఏది ఇష్టం ఉంటుంది అది వేసేసుకోండి. వేసిన తర్వాత దీన్ని మెల్లగా ఇలా తీయాలి. నేను సైడ్లకి కట్ చేయలే కాబట్టి కొంచెం ప్రాబ్లం అయింది. మీరు ఇది సైడ్లకి ఆకుకి సైడ్లకి కట్ చేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఆయిల్ వేయాలి మనము. ఈ భక్ష దీని మీద వేసిన తర్వాత ఆయిల్ వేసేసి ఇంకో సైడ్కి తిప్పండి. తిప్పిన తర్వాత ఇది తొందరగా చాలా తొందరగా అయిపోతుందండి ఈ భక్షాలు చేయడము. మనం ఇలా ప్రెస్ చేస్తుంటే అది కొంచెం పొంగినట్టు అవుతుందండి.
చూడండి ఇలా ప్రెస్ చేస్తుంటే పొంగుతుంది కూడా, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. ఇదైతే ఇప్పుడు మనకు మంచిగా కాలింది కదా, పక్కకు పెట్టిస్తున్నాను. ఇంకొకటి కూడా మీకు తీసి చూపిస్తున్నాను. అట్లా మనకి ఆకుతో వేయడం రాదు అనుకుంటే ఇలా చేతితో కూడా తీసి ఈ పెనం పైన వేసి కాల్చుకోవచ్చు. నేను ఇప్పుడు దీన్ని ఇంకొకటి వేసి కాల్చి చూపిస్తున్నాను. దీన్ని ఇంకోవైపు కూడా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ పడుతుందండి. మంచిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఆయిల్ అయితే ఆయిల్, నెయ్యి అయితే నెయ్యి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా అన్నీ ఇలాగే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఇవి నేను మీకు ఒకసారి చుంచి చూపిస్తాను. చాలా బాగా వచ్చిందండి, ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మరి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.